నమస్తే సార్, అది నాగర్ల మండలం అప్పాపురం. పత్తిపాటి పుల్లారావు, పుల్లారావు గారి భార్య నన్ను పెట్టిన బాధలు జిల్లాలో రాష్ట్రంలో కూడా ఇంకొకరిని పెట్టి ఉండరు సార్. నా బట్టలు ఓడదీసి కొమ్మాలపాటి శ్రీధర్ అత్తయ్య గారు నా బట్టలు ఓడదీసి నన్ను కొట్టి బండల మీద చేసినంత దొల్లిచ్చి సర్పంచ్ తీసుకొచ్చి నువ్వు సంతకాలు పెట్టిస్తావా లేదా, సర్పంచ్ నీ మనిషి అంట, నీకు ఉదయం మినిస్టర్ గారి భార్య చెప్పిందంట వాళ్ళకు సంతకాలు పెట్టిమని, వాళ్ళు ఒప్పులు చేసుకున్నారంట. సర్పంచ్ని పిలిచి సంతకాలు పెట్టించుకోవచ్చు కదా, నన్ను పిలిచి ఈ రాత్రి నన్ను తీసుకొచ్చి ఎందుకు కొడుతున్నారంటే నువ్వు చెబితే సర్పంచ్ పెడతాడంట లేకపోతే పెట్టడంట, నీకు మినిస్టర్ గారి భార్య చెప్పిందంట, నువ్వు సంతకాలు పెట్టేస్తావా లేదా ఈ రాత్రి చచ్చిపోతావా, ఈ రెంటిలో ఏదో ఒకటి చెప్పని సంతకాలు పెట్టించిన దాకా సర్పంచ్ పిల్లలను కూడా తీసుకొచ్చి వాళ్ల బట్టలు కూడా ఊడదీపించి 10 రోజులు స్టేషన్లో పెట్టి సంతకాలు పెట్టించుకొని వాళ్ల పార్టీలో జాయిన్ చేయించుకొని ఈ 5 సంవత్సరాలు వాళ్ళ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న నాలు ప్రతిరోజు ఎడ్లపాటి స్టేషన్, నాగల్ల స్టేషన్లో, చిల్లూరు బ్యాక్ స్టేషన్లో కూర్చోబెట్టి అంత హింస రాష్ట్రంలో ఇంకొకరికి తిరుగుతూ ఉన్నారు సార్. అన్ని కష్టాలు పెట్టారు మనం. పుల్లారావు గారి భార్య, పుల్లారావు గారు ఇద్దరు కలిసి మా ఊర్లో వాళ్ళ కార్యకర్తలతోటి అంత హింస ఇంకొకరికి ఉండి కూడా ఉండదు సార్. బట్టలు ఓడదీపించి 2001 నుంచి ఆ గ్రామంలో సర్పంచ్గా మా ఇంట్లోనే వస్తున్నాం. ఆ సర్పంచ్ ఎస్టీలకు వచ్చినా నా తరపునే సర్పంచ్ గెలిచాడు. మమ్మల్ని ఒక్క పని చేసుకొని ఇలా దత్త సర్టిఫికేట్ కావాలన్నా కూడా వాళ్ళ ఇళ్ళకి పోయి అడిగి తెచ్చుకోవాల. వాటర్ స్కీమ్ 16-17 సంవత్సరాలు బట్టి మా దగ్గర ఉంటే ఆ స్కీమ్ ఓడదీసి మేము డబ్బులు వసూలు చేయమని చెప్పి డబ్బులు వసూలు చేయించి డబ్బులు తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. స్కీమ్ పంచాయతీలో ఉన్న స్కీముని కమిటీకి రాసుకున్నారు సార్. మళ్ళీ కమిటీకి రాసుకొని నిన్న మన గవర్నమెంట్ రాంగ్లోనే వదిలేశారు. పంచాయతీలో నడుస్తున్న స్కీమ్ 7 సంవత్సరాలు బట్టి టీసీఎస్ కమిటీలో రాసుకున్నారు. వాళ్ళ భార్య పుల్లారావు గారు చేసిన అరాచకాలు, మట్టి, నీళ్లు, రాళ్లు, చెట్లు అన్ని అమ్ముకొని డబ్బులు సంపాదించుకున్నారు సార్. వాళ్ళు మాబోటి కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు అక్కడ. సార్, నియోజకవర్గంలో మట్టి, నీళ్లు, రాళ్లు, చెట్లు కూడా అమ్ముకున్నారంటే ఇంకా దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి సార్. వాళ్ళ భార్యాభర్తలు చేసిన అరాచకాలు, వాళ్ళ నాయకులు చేసిన అరాచకాలు ఎప్పుడూ చేయలేదు సార్. రాజశేఖర రెడ్డి గారి టైంలో పింఛను కావాలన్నా, కార్డు కావాలన్నా, ఏది కావాలన్నా నిమిషాల మీద 8 రోజులు శాంక్షన్ ఇచ్చేవాడు. ఈ రోజు ఏది కావాలన్నా వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ జన్మభూమి కమిటీలు సంతకాలు పెట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తేనే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు ఒక్కరికి పెన్షన్ లేదు, ఒక్కర కార్డు లేదు. ఈ రోజు ప్రతి ఒక్కరికి కార్డు పెన్షన్ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఎడదల రజనీ గారు, అక్కగారు, ఎమ్మెల్యే గారి టైంలో ప్రతి ఒక్కరు తీసుకుంటారు సార్. ఏదైనా గొడవైనా మా మేడం గారు కేసులు లేకుండా రాజీ చేసేస్తాం సార్. అందరూ బాగుండాలా నియోజకవర్గంలో, కేసులు వద్దు మనకు, గొడవలు వద్దని. అప్పాపురం నాగల్ల మండలం. నా మీద పెట్టిన అయ్యా, మాది ఎట్లపాడు మండలం కొండవిడి విలేజ్. నేను సర్పంచ్. మాది ఎట్లపాడు మండలం కొండవిడి విలేజ్. కొండవిడి సర్పంచ్ని నేను. 2013లో కొండవిడి సర్పంచ్గా ఎన్నికైన వాళ్ళం. 575 ఓట్లు మెజార్టీతో గెలిచామనే ఒక కారణంతో తాను ఏదించిన ఏదింపులు ఒక్క చెక్ పవర్ కానీ చెక్కు మీద సంతకం పెట్టింది లేదు. ఒక్క బిల్లు వర్కులు చేపించడం, వర్కులు బిల్లులు ఆపటం, పార్టీ మారతావా కేసు పెట్టాలా, ఇందిరమ్మ ఇళ్ల కేసులో నన్ను ఇరికించి 2 కోట్లు లాస్ చేపించారు. 525 ఇళ్లు కాంట్రాక్ట్ తీసుకుని నేను కట్టాను 2004 నుంచి 2009 వరకు. విజిలెన్స్ కేసులు, ప్రభుత్వ కేసులు, 100 కేసులు పెట్టి నన్ను మామూలుగా టార్చర్ పెట్టలేదండి. నా ఆస్తులు మొత్తం కొలాప్స్ అయిపోయింది. మా కాలనీలకు ఇచ్చిన కొండవీడు గ్రామంలో 2004 కంటే ముందు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా, నా పెత్తనం రాకముందు, మా బాబాయ్ పెత్తనం ఉండప్పుడు ఎప్పుడూ టీడీపీ మెజార్టీ ఉండ ఊరు. 2004 నుంచి 2004లో కూడా 22 ఓట్లు టీడీపీ మెజార్టీ కొండవీడు. 2009 నుంచి ఎప్పుడు 200-300 మెజార్టీలు చూపించేటప్పటికి మినిస్టర్ గారికి 2013లో నేను సర్పంచ్గా ఎన్నికయ్యాను కాబట్టి
ఆటంకాలు సృష్టించి ఒక్క 100 రూపాయలు జీతాలు కూడా ఇవ్వలేదండి. పంచాయతీలోకి లోపలికి మెట్ల మీద కూడా రానేలేదు. ఆలేరు ఇందిరమ్మ ఇళ్ల కేసు పాత కేసులో తోడి ఇల్లు కట్టిన ఇల్లు ఉండా కూడా ఇల్లు లేవని రాపిచ్చి వాళ్ల చేత నా చేత ఆర్ఆర్ యాక్ట్ పెట్టించి డబ్బులు 10 లక్షలు వెనక్కి కట్టించాడండి. 10 సార్లు కొట్టించారు కేసుల్లో. సీఏ గారు అంటారు, సంజయ్ కుమార్ గారు సీఏ గారు అంటారు, చిలకలూరుపేట తీసుకెళ్లి 13 రోజులు ఉంచి నువ్వు మేడం దగ్గరికి పోతే నీ కేసు పోయింది కదా, నువ్వు ఎందుకు ఈ కేసులు అన్నారు. నా తలకాయన కొయ్యలే కానీ నేను పార్టీ మారను, నా తలకాయ పోయినా బాధ లేదు, నేను పార్టీ మారను. మీరు ఎన్ని దెబ్బలన్నా కొట్టుకుని ఎన్ని కేసులన్నా పెట్టుకోండి అన్న, నాకు ఒక్క నెల టైం ఏంటి నేను డబ్బులు కడతానన్న. అప్పుడప్పుడు పొలాలు అమ్ముకుని నేను డబ్బులు కట్టాను 2017లో స్టేట్ బ్యాంక్ చిలకలూరుపేట స్టేట్ బ్యాంకీలో. ఈ విధంగా టార్చర్ చేసి నిన్న ఎలక్షన్ కి 50 లక్షలు ఇస్తాం, 1 కోటి రూపాయలు ఇస్తాం, నువ్వు మా పార్టీలోకి చేరమన్నారు. నీ 50 లక్షలు 1 కోటి రూపాయలు 100 కోట్లు ఇచ్చినా నేను మారానని నేను వేధించి నన్ను వేధించి ఇప్పటికి కూడా ఇప్పటికి 2013లో చేసిన వర్కులు ఇవాళకి కూడా బిల్లులు కాలేదండి. ఇవాళకి కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా ఇప్పుడుండే ఆఫీసర్లు కూడా చేయలేదు. ఎంబుక్లు రికార్డింగ్ మొత్తం ఉండే అన్ని ఉండా టీడీపీ వైసీపీ అనే కారణంతో నా బిల్లులు 5 సంవత్సరాలు ఆపారు. ఆపి ఇన్ని కేసులు పెట్టి నన్ను నానా హింస పెట్టారండి. పార్టీ మారితే నేను దొంగని కదా, ఇందిరమ్మ ఇళ్ళ దొంగ నేను. నేను దొంగని మా మినిస్టర్ మా ఊళ్ళోకి వచ్చి అన్నప్పుడు నేను దొంగ వాళ్ళ పార్టీలోకి వెళ్తే మంచోడిని ఎట్టవుతానండి, నేను ఎట్టవుతాను మంచోడిని. 2007లోనే చంద్రబాబు నాయుడు విజిలెన్స్ కేసు చెప్పించారు హైదరాబాద్ లో. ఏది కొండవీడు విలేజ్, చిన్న విలేజ్, కొండల్లో ఉంటుంది ఇంత విలేజ్. ఆ విలేజ్ కి 2007లోనే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 525 ఇళ్ళు ఏంది, ఆ ఊరు జనాభా ఎంత, 525 పేర్లేంది. ఈ స్టాము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దెమ్ముతున్నారు, డబ్బులు దెమ్ముతున్నారని ఓటరిచ్చి కేసు పెట్టి నన్ను మామూలుగా టార్చర్ పెట్టారండి. నా ఆస్తులు మొత్తం కొలాచ్ చేపించి ఈ మినిస్టర్ కచ్చబెట్టి నేను పెద్ద దొంగ అయినప్పుడు, నేను దొంగగా ముద్ర వేసుకున్నప్పుడు నేను నీ పార్టీలోకి వస్తే నేను ఎట్ట మంచివాడిని అవుతాను. నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైసీపీ పార్టీలో దొంగని టీడీపీ పార్టీలోకి వెళ్తే బ్రహ్మదేవుడు అవుతాడా? బ్రహ్మదేవుడు కాదు, పెద్ద దొంగ అవుతాడు. వాళ్ళు నిన్న పంచాయతీలో కూడా చెరువులో మట్టి తోలుతున్నారని అడ్డం పోతే దాది ఒక కేసు. ఏవో గారు వచ్చారు మీటింగ్ చెప్పడానికి, సర్పంచ్కి చెప్తే నాకు, నేను పోయి అక్కడ నిలబడితే కేసు. ఇన్ని విధాలుగా టార్చర్లు పెట్టి ఇవాళ పైశాచిక ఆనందం చేస్తా, పేర్ల పండగ వస్తే మాకు బయటికి కూడా రానేరు. నిన్న ఇప్పుడు ఇవాళ కూడా పండగ, మాకు మమ్మల్ని బయటికి రానేరండి. మా ఎడ్లపాటి ఎస్ఐ గారు కానీ సీఏ గారు సంజయ్ కుమార్ గారు కానీ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు మాకు బయటికి రానిలా. పేరు ఎడ్లపాటి ఎస్ఐ ఉమామహేశ్వరరావు, ఆయన ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటికి రానిలా నన్ను గృహ నిర్బంధం లేకపోతే టేస్టులో పండగలకి పప్పాలకి దేనికి తిప్పల. ఇంత మాజీ మినిస్టరు ఇంత మంచోడు ఇప్పుడు చెప్తున్నాడు మైకు పెట్టుకొని, మా వాళ్ళకందరికీ చంపుతున్నారు, నిన్ను కూడా చంపాలి. అసలు నిన్ను చంపితే నా పగ తీరిపోయింది. నా పగ అనేది నిన్ను చంపితే నా పగ అనేది తీరిపోయింది. లేదా నువ్వు నన్నైనా ఎదుర్కో, నువ్వు మా పార్టీకి ఏమి చేయలేవు. ఆర్డర్ నువ్వు ఓడిపోయావు, ఎందుకు ఓడిపోయావు ఆత్మ పరిశీలన చేసుకో. 60 కోట్ల పనులు చేశారు మా ఊళ్ళో, ఘాట్ రోడ్, కొండవీడు ఘాట్ రోడ్, 2007లో రాజశేఖర రెడ్డి 5 కోట్లు ఇచ్చారు గ్రాంట్. ఆ గ్రాంటును పెట్టుకొని ఏం డాన్స్ చేపించారు. మా అభివృద్ధి పనులు చూసి నువ్వు పార్టీ మారావా, నువ్వు వస్తావా రావా? ఎన్ని 100 కేసులు పెట్టారండి, 100 కేసులు కూడా రేస్ట్ రావు. స్టేషన్లో కూర్చోబెట్టడం, 20 రోజులు పంపేయటం, రోజు తిప్పటం, ఇది పైశాచిక ఆనందం అంటే అదండి. నాకు చేసిన పనులు మా మండలంలో కానీ మా నియోజకవర్గంలో కానీ ఇప్పుడు తమ్ము కొంతమంది చెప్పారు, వాళ్ళకంటే కూడా నన్ను నేలమట్టం చేయాలి అనే ఒక ఉద్దేశంతో చేశాడండి ఈ మినిస్టరు. ఎన్ని చేసినా మా ఊళ్ళో కాని మా నియోజకవర్గంలో కాని నన్ను ఏమి చేయలేడు మాజీ మినిస్టర్, ఏమి చేయలేడు. చిలకలూరుపేట పట్టణంలో మాది చిలకలూరుపేట పట్టణంలో మాది 9వ వార్డు. నా పేరు గుంజి వీరాంజనేయులు. పార్టీ పెట్టినప్పటి నుంచి పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడిగా నేను పనిచేస్తాను.